ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇండియాలో రోజు 2.5 లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సడన్ గా ఎందుకు ఇంతలా వైరస్ విజృంభిస్తోంది అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. దీనిపై ఆరోగ్య నిపుణులు షాకింగ్ విషయం చెప్పారు. ఇండియాలో కరోనా సోకుతున్న చాలా మందిలో విచిత్రమైన కరోనా వైరస్ కనిపిస్తోందట. దాన్ని డబుల్ మ్యూటేషన్ కరోనా వైరస్ అంటున్నారు. అంటే ఏంటి అనే డౌట్ మనకు వస్తుంది. సింపుల్ గా చెప్పుకుందాం, మన వెంట్రుకలో 1000 కరోనా వైరస్లు పట్టకలవు. అవి అంత చిన్నగా ఉంటాయి, కాబట్టి వాటి ఆకారం వాతావరణాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అలా ఓసారి రూపాంతరం చెందిన వైరస్ మొదటి వైరస్ కంటే కాస్త బలంగా ఉంటుంది. ఇలా రూపాంతరం చెందిన వైరస్ మరోసారి రూపాంతరం చెందితే అది మరింత బలంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వైరస్ ఎంతలా మ్యూటేషన్ చెందితే అంతలా మానవాళికి ప్రమాదమే. వైరస్ రూపం సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే దాని చుట్టూ ఉన్న ముళ్ళు కాస్త పెద్దవవుతాయి. అందువల్ల అది మరింత వేగంగా బాడీలోకి దూసుకెళ్లడానికి, కణాలను మరింత వేగంగా చీల్చేసి వాటిలో నివసించడానికి వీలవుతుంది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఇండియాకి ఈ వైరస్ డేంజరే, మనం చేస్తున్న ప్రయత్నాలేవి ఫలించకుండా ఇది చేయగలదు అంటోంది. ఇది 10 దేశాల్లో ఉందని చెప్పింది. అయితే ఇండియాలో కరోనా కేసులు పెరగడానికి ఈ డబుల్ మ్యూటెంటే కారణమా అన్న దానిపై భారత ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన ఆన్సర్ ఇవ్వలేదు. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం, జర్మనీ, ఐర్లాండ్, నమీబియా, న్యూజిలాండ్, సింగపూర్, బ్రిటన్ ప్రస్తుతం ఇండియాలో వేరియంట్ పేరు B1617, అది E484Q L452R మ్యూటెంట్గా మారింది.